స్కాన్ లో గుర్తించామని డాక్టర్లు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందన్నారు. కేసీఆర్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ బులెటిన్ లో డాక్టర్లు తెలిపారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి యశోద ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ బాత్రూమ్ లో అర్ధరాత్రి జారిపడడంతో కేసీఆర్ ఆయన ఎడమ కాలికి గాయమైంది. ఇకపోతే ఆయన్ను అప్పటికప్పుడు సామాజిక కూడా యశోద ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ కు కోరట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చికిత్స నిర్వహించనున్నారు. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రముఖ ఆర్థోపెడీషియన్. మరోవైపు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ కు స్వల్ప గాయమైందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని కవిత ట్వీట్ చేశారు.